జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యంగా విద్య మీద ఎంత శ్రద్ధ పెట్టాడంటే మన నియోజకవర్గం వాటికి ఊరక నాకు తెలిసిన లెక్క, ఇప్పుడు వచ్చిన అమ్మఒడి ఈ స్కీమ్ కాకుండా మొన్నటి లెక్క చూస్తే నాడు నేడు కింద స్కూల్స్ బాగు చేసింది దాదాపు మన నియోజకవర్గంలోనే 70 కోట్ల రూపాయలు మన నియోజకవర్గానికి రావడం జరిగింది. అమ్మఒడి, విద్యా దీవెన, వసతి దీవెన, విద్యా కానుక వీటన్నిటి ద్వారా దాదాపు మన నియోజకవర్గంలో 190 కోట్లు ఈ అకౌంట్లోకి వచ్చినాయి. అంటే 260 కోట్ల రూపాయలు ఒక విద్య మీద ఖర్చు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు మన నియోజకవర్గంలో. గతంలో దీంట్లో కనీసం నాకు తెలిసి ఒక 20-30 కోట్లు కూడా ఖర్చు పెట్టి ఉంటారు దీని మీద ఫీజు రెంబర్స్ కింద. ఇంకా సంవత్సరం ఉంది, ఇంకా ఖర్చు ఎక్కువ అవుతుంది. ఇప్పుడు మళ్ళా థర్డ్ ఫేజ్ కూడా నాడు నేడు వచ్చింది, అది కూడా ఇంకా యాడ్ అవుతుంది. అంటే విద్య మీద ఇంత అక్షరాల ఇంత ఖర్చు పెడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఏంటి? రాబోయే తరాలు భవిష్యత్తు బాగుండాలి, పిల్లలు స్కూల్కి వెళ్తే ఆ స్కూల్లో బెంచీలు ఉండాలి, బుక్స్ ఉండాలి, డ్రెస్ కోడ్ ఉండాలి, వాళ్ళకి సాక్స్, షూ, వాళ్ళకి ఫుడ్ ఇవన్నీ బాగుండాలి అనే ఉద్దేశంతో ఆయన ఎక్కువ ఖర్చు పెట్టి పిల్లలకి వాళ్ళకి ఆ ఫెసిలిటీస్ కల్పించడం జరిగింది. మరి ఎన్ని గత ప్రభుత్వంలో ఎందుకు చేయలేదు ఎవరు కూడా, ఇదే బడ్జెట్లో ఆయన చేస్తున్నాడు. మరి స్కూల్స్ బాగు చేయబెట్టడం కానీ, మరి కొత్త స్కూల్స్ నాకు తెలిసి నేను ఇప్పటికీ దాదాపు 110 రూములు తీసుకొచ్చా మన నియోజకవర్గంలో. క్లాస్ రూమ్స్ కొత్తవి కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి, ఇప్పుడు దాదాపు 4 హై స్కూల్స్ తీసుకొచ్చా కొత్తగా. మరి కాలేజీలు తీసుకొచ్చాం, కోసూరులో పాలిటెక్నిక్ కాలేజ్ కడుతున్నాం, డిగ్రీ కాలేజీకి సైట్ అలాట్ చేసాం, గురుకుల పాఠశాల ఒకటి కట్టాం, కస్తూరుపాయ స్కూల్ ఒకటి కట్టాం. మరి ఎన్ని ఎట్లా సాధ్యపడుతున్నాయి? గతంలో ఎవరు ఎందుకు చేయలేదు ఒక్కసారి ఆలోచించాలి.